బోనాల చెక్కులు పంపిణీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను గౌరవించే సాంప్రదాయాన్ని రేవంత్ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. ఆర్కేపురం డివిజన్ కొత్తపేటలో బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయాల ఖర్చుల కొరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అయితే మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి వచ్చాకే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంపిణీని అడ్డుకోవడంతో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబిత. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం ఓటు వేసిన ప్రజలను అవమానించడమని అన్నారు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళే ముందు పెట్టి నడిపించినప్పుడు, మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు నాతో పోటీ చేసి 60,000 ఓట్లతో ఓడిపోయినని పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి. రేవంత్ రెడ్డి గారు, మీ మీ అభ్యర్థి ఉంటే, మీకు ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి, కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది, మొత్తం మేమే ఉన్నాం, ఎవరేం చేస్తారని. బోనాల పండుగకున్న చెక్లను ఇవ్వడానికి ఎప్పుడు లేని ఇన్ఛార్జ్ గుర్తుకొస్తా ఉన్నారు. ఈ సిస్టమ్ మంచిది కాదు, దయచేసి గుర్తుపెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి, వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు.